ఐపీ ఆఫీసర్ కిషోర్ ఠాగూర్ అని చాలా పవర్ఫుల్ అండ్ వెరీ టఫ్ పర్సన్, ఆయన కూడా మేనేజ్ చేసాం. సో సిబిఐ తరఫున మన కేసు ఎక్దమ్ క్లియర్ బాయ్. ఈ ఫ్రైడే ఫైనల్ హియరింగ్. నాకు తెలిసినంత వరకు అన్ని రిపోర్ట్స్ మనకి ఫేవర్గా ఉన్నాయి. సో మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాయ్. దేవుడి దయ వల్ల ఇంతవరకు అంతా బాగా జరిగింది. ఇంకేముంది, గట్టిగా 2-3 రోజులు మీకు క్లీన్ చిట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను మీకు పని చెప్పాను, అదేం చేశారు? అది మేడంతో డిస్కస్ చేశాను బాయ్. ఫ్రైడే ఫైనల్ హియరింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినా చాలా డేంజర్. బయట మీడియా వాళ్ళందరూ దీన్ని పెద్ద ఇష్యూ చేసేస్తారు. తర్వాత మీరు బయటపడడానికి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది బాయ్. అర్థం చేసుకోండి బాయ్, చాలా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేశాం. కొంచెం ఆలోచించండి, ఈ శత్రుత్వంతో మనం ఏ సంపాదించాం? ఆల్రెడీ సలీం బాయ్ని పోగొట్టుకున్నాం. సలీం ఎలా పోయాడు? దిమాక్ లేకపోయాడు. వద్దని నేను ఎంత చెప్పాను వినలేదు. హైదరాబాద్ వచ్చాడు, మహంకాళి చేతిలో చచ్చాడు. ఇక్కడ నుంచి ఎవరిని ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. చూడు, నేను నీకు ఏం చెప్పానో అది జరగాలి. సార్, ఆ హర్షద్ గారు రేపు క్లీన్ చిట్ తో బయటకు వస్తున్నాడు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ కమిషన్ లో ప్యూన్ నుంచి ప్రతి సీనియర్ ఆఫీసర్ కొనేశాడు సార్. రేపు జడ్జిమెంట్ చెప్పేది కూడా వాళ్ళ తాలూకు జడ్జి అండి సార్. ఏంటి సార్ ఇది? ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు లైఫ్ ను కూడా రిస్క్ చేసి ఆ హర్షద్ గారిని ఇక్కడికి రప్పిస్తే ఈ విధవులతో కలిసి మనల్ని విధవులు చేస్తున్నారు సార్. మనం అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది ఆ గ్యాంగ్స్టర్స్ ని, గుండాల్ని కాదు సార్. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్న ప్రతి దొంగన కొడుకుని కాల్చి పారేయాలి సార్. మహంకాళి, ఆవేశపడుతూ మనం అందరం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఆ హర్షద్ మనల్ని చంపడానికి బయట నుంచి కిల్లర్స్ ను తీసుకొచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వి ఆల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ముఖ్యంగా టేక్ కేర్ ఆఫ్ తనీషా. ఆ లగేజ్ తీసి లోపల పెట్టమ్మా. Another 2 days you are going to be here. భయంగా ఉందండి. భయమా? ఎందుకు భయం? ఆ అర్షద్ నేనేమీ చేయకూడదన్న దానికోసమే. గన్మెన్ లేక సార్? ఆన్ ద వే సార్. ఇద్దరు గన్మెన్లు కూడా ఉంటారు. ఇట్స్ జస్ట్ ఎ సేఫ్టీ ప్రికాషన్, ఓకే? యా. నమస్కారం సార్. నిన్న రాత్రి మిమ్మల్ని కలవడానికి 2-3 సార్లు వచ్చాను. మీరు లేరని చెప్పారు. అర్షద్ బాయ్ అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఎదురు చూస్తున్న అర్షద్ బాయ్ కేసు ఫైనల్ హియరింగ్ కి రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి మీడియా అంతా సెంట్రల్ జైలు ముందు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అర్షద్ బాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చిట్ తో బయటపడతారని అతని వర్గాలు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాయి. మరి దీనికి మహంకాళి ఏం సమాధానం చెప్తారని మీడియా వెయిట్ చేస్తుంది. అర్షద్ బాయ్ని కోర్టుకు తీసుకెళ్ళాలి. మీటింగ్ తొందరగా ఫినిష్ చేయండి సార్. ఓకే. సార్ మీరు వెళ్ళండి. రామహంకాళి రా. కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కావలసిన వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదూ? అసలు నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసురా. నానా కష్టాలు పడి నన్ను అరెస్ట్ చేయించి ఇప్పుడేం పీకగలిగావని అడగడానికి పిలిచుంటావు? లేదా నిన్ను లేపేస్తాను, ఈ కేసు వదిలిపెట్టి పారిపో అని బెదిరించడానికి పిలిచుంటా? రై, నీకో విషయం తెలుసా? ఏ రోజైతే నా యూనిఫామ్ మళ్ళీ నీ దయవల్ల వేసుకోవాల్సి వచ్చిందో ఆ రోజే ఈ మహంకాళి చచ్చిపోయాడ్రా. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏముంది? నాకు తెలుసురా నువ్వు చావుకి భయపడవని. చూడు, నా దందాలో చెయ్యి పెట్టావు, క్షమించా.
నా మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశావు, అది క్షమించాను. కానీ నువ్వు నీ జీవితంలో పెద్ద తప్పు చేశావు. మెరగర్పే హాటాలా నా తమ్ముడిని దారుణంగా చంపావు. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఫలితం అనుభవిస్తావు. చూడు, నువ్వు అనుకున్నావు రాక్షసుడు తన ప్రాణాల్ని సప్త సముద్రాల అవతల దాచినట్టు నువ్వు కూడా నీ బెళ్ళాన్ని ఎక్కడో దాచేశానని. కానీ నువ్వు ఒక విషయం మరిచిపోయావు. నీకు కావలసిన వాళ్ళు, నువ్వు ప్రేమించేవాళ్ళు చాలా మంది ఇంకా బయటే ఉన్నారని. సబ్కో మార్దూంగా ఒక్కడిని కూడా వదలను. ఎవ్వరూ మిగలరు. తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాస్క్ ఫోర్స్ జాయింట్ కమిషనర్ కృష్ణారావు, ఆయన భార్య మహాలక్ష్మి, కుమార్తె పల్లవి దుర్మరణం చెందారు. ఒక్కరూ మిగలరు. గొడవ నీకు నాకు మధ్య, అనవసరంగా అమాయకులైన నా వాళ్లతో ఆడుకోవద్దు. ఆడంగి వెతవా, దమ్ముంటే నాతో పెట్టుకోరా నా కొడక. పెట్టుకున్నాన్రా, నీతోనే పెట్టుకున్నాన్రా. చూడు, రే మహంకాళి, ఈ అర్షద్ భాయ్ని అరెస్ట్ చేయించి ప్రపంచంలోనే పెద్ద హీరోనైపోయాననుకుందాం. ఇప్పుడేమైందిరా, నీకు కావలసిన వాళ్ళందరూ చచ్చిపోయారు. జా, ఏం పీక్కుంటావో పీక్కో, పోరా. మరికొద్దిసేపట్లో నా క్లీన్ చిట్ రాబోతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నన్ను చెప్పుతో కొట్టిన ఈ చెత్త ప్రజలు ముక్కలు ముక్కలైపోతారు నేను పెట్టించిన బాంబు పేలుళ్ళకి. అప్పుడు నువ్వు ఏ దిక్కుకి పరిగెత్తాలో, ఎవరిని కాపాడాలో అర్థం కాక పిచ్చి కుక్కల రోడ్ల మీద పరిగెడుతుంటే నా మనుషులు నిన్ను అడ్డంగా నరికేస్తారా? నువ్వు పెద్ద హీరోలా, ఏ గవర్నమెంట్తో అయితే నన్ను టెర్రరిస్ట్ అని అరెస్ట్ చేయించావో ఓయి గవర్నమెంట్ తోడిదేర్మే. నాకు క్లీన్ చిట్ ఇచ్చి మరీ ఈ దేశం నుంచి సగర్వంగా పంపించబోతోందిరా. నువ్వు నీ జీవితంలో పెద్ద తప్పు చేశావు. మెరగర్పే హాటాలా నా తమ్ముడిని దారుణంగా చంపావు.